మన కేంద్ర మాజీ మంత్రి తెలంగాణ తొలిమలి విడత ఉద్యమ నేత గుడిసెల వెంకటస్వామి ఉన్నాడుగా ఆయన్నే తెలంగాణ జాతి కాక అని పిలుస్తాం అవునా నాకంత కుల్లాగా తెలియదు ఆ కాక ముచ్చట చెప్పు ఓ అదా మొన్నటికి కాక పుట్టి 95 ఏళ్లు అవుతుంది ఆయన పుట్టిన రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా గొప్పగా సురువు చేసింది ఈ సర్కార్ ఎందు చేసింది ఏమన్నా ఎలక్షన్లు వస్తాయా ఏంది అత్త ఒకపారే గట్లాంటివి గింతి చరికం చేస్తావ్ మరే ఈ ఏలేటోళ్ళు ఏ లాభం లేకుండా ఏం చేయరు ఎన్ని చూస్తల్నేం ఈ ఇంటికాడ ముచ్చట తీసుకపోయి ఆ ఇంటికాడ చెప్పడం ఇలా అలవాటేగా నువ్వన్న ముచ్చట కూడా కరెక్టే అత్త కానీ నేను చెప్పే కాక చరిత్రే ఏరు సర్లే గాని గా కాక చరిత్ర ఏదో చెప్పు నాకు కాక ఆనాడే ఆయన సొంత ఇల్లును కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం దానం ఇచ్చిందంట అప్పట్లో ఆయనని దానకర్ణుని తమ్ముడు అని పిలుచుకునేటోళ్ళంట ఆయన బతికిన రోజులు 80,000 మంది పేదలకు ఇండ్లు కట్టించిన గొప్ప మహనీయుడని గొప్ప చెప్పుకుంటారట ఆయన గురించి వామ్మో ఈ కాకకి పెద్ద చరిత్రనే ఉన్నదే అవునే కోడల ఈ కాక పేరు గుడిసెల వెంకటస్వామి అన్నావు కదా ఈయన ఇంత మంది గుడిసెలు కట్టించినందుకు గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చిందా ఏంది అట్లా కాదు గాని ఆయన చాలా మందికి గుడిసెలు కట్టించినందుకు గట్లనే ఆయన ఇంటి పేరు కూడా అదే అయ్యేసరికి జనాలందరూ గుడిసెల వెంకటస్వామి అని పిలుచుకోబట్టిరి అట్నా అవును కోడల ఇప్పుడు ఇట్లా దయాగుణం ఉన్న లీడర్లు ఎవరన్నా ఉన్నారా ఉన్నర్లే ఒకరో ఇద్దరు అందరూ దోసుకొని దాసుకొని తినటోలే అవునే కోడల ఈ కాకకి ఇద్దరు కొడుకులు ఎమ్మెల్యేలాయే మనోడేమో ఎంపీ ఆయే ఈ కాకకున్న దానగుణము ఆవగించంతన్న వాళ్ళకి వచ్చిందా వచ్చిందత్త తెలంగాణ జనం ఓ వర్గం వాళ్ళంతా కాక వారసులే నయం అనుకుంటుండ్రంట అవునే కోడల మొన్నకి కాక జయంతి రోజు సీఎం రేవంత్ కాక అడుగు జాడల్లోనే మా అడుగు జాడలు అన్నాడు మరి కాక ఇల్లు కట్టించినట్టు సీఎం రేవంత్ కూడా ఇల్లు కట్టిస్తాడా గా హైడ్రాన్ తీసుకొచ్చి ఈ పేదల ఇల్లు పొట్టు పొట్టు కూలగొడతాడు ఎట్లాంటవే జనాలు బిర్రుగుంటే ఓళ్ళెరిగి మాట్లాడరు సప్పట్లు కొట్టాలని కూడా శిల్క పలుకులు వాల్కుతారు మరే ఈ రేవంత్ మాటలు అడుగులు గట్లనే అంటవా ఏమో చేయొచ్చు చేయకపోవచ్చు మాట జారగొట్టొచ్చు ఏముందని లిచ్చంత్రం మరే ఈ రాజకీయ నాయకులు ఊసరవెల్లి రంగులు మారుస్తున్నట్టు వీళ్ళు కూడా పార్టీలు మారుస్తారు ఏదైనా మన బుద్ధి తక్కువతనమే అత్త మన బుద్ధి తక్కువ అంటవేందే కోడల కాకపోతే ఏందత్త ఐదేళ్ళు ఏలటోళ్లకు ఎంత ఆలోచన చేసి ఓట్లు వేయాలి వాళ్ళు ఇచ్చే మందుకు పశలకు ఆశపోతి ఓట్లు గుద్దు తిని ఆయన మనకి ఇచ్చినాటి కోసం సవారి చేయక సేవ చేస్తాడు అవునే మన బతుకులు ఎప్పుడు గట్టెక్కుతాయో ఏమో మనం ఇంతో మనకంత అన్నప్పుడే బాగుపడతాం ఇంకా కాకలాగా పేరు తెచ్చుకోవాలి సరే సరే అయితే లైక్ చేయండి.